బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఇది చాలా విచారించదగ్గ విషయమని, డ్రగ్స్ వాడటం వలన మెదడు పనిచేయదని, ఎంత అఘాయిత్యానికైనా పాల్పడేలా ఉంటుందని తెలిపారు. డ్రగ్స్ కొనటం అమ్మటం నేరం. గంజాయి, కొకేన్ వంటి మాదక ద్రవ్యాలు కొనినా, అమ్మినా, సేవించినా నేరం. జామీను కూడా రాదని తెలిపారు. మాదక ద్రవ్యాలు సేవించిన వారిపై కూడా కేసులు పెడతామని తెలిపారు. కార్యక్రమంలో చీరాల డిఎస్పీ బేతపూడి ప్రసాద్, ఒకటవ పట్టణ గ్రామీణ సీఐలు శేషగిరిరావు, ఎస్ఐలు సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మీరు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జరిగింది నా కాలేజీకి సంబంధించిన మధ్యాహ్నం ఇంకా వస్తువులను కూడా ఇవ్వడం జరిగింది. నిర్వీర్యం చేస్తూ సమాజాన్ని నిస్తేజంగా తయారు చేస్తూ ఉంటుంది ఈ డ్రగ్ మాఫియా. వీళ్ళు అక్రమ ప్రమాణం నిర్వహించడం అడిక్షన్ అయిపోయింది, డ్రగ్స్ తీసుకోవాలని అనిపిస్తా ఉంది, డబ్బు లేదు, మరి ఏం చేసుకోవాలి? కొంతమంది దానికి దొంగతనం చేస్తారు, కొంతమంది స్నాచింగ్ చేస్తారు, ఇంకా కొంతమంది చీటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఇంకా చాలా రకాల ఇట్లాంటి పనుల్లో పడతారు. సో ఇట్లాంటి పనులు ఏంటి, ఇట్లాంటి పనులు అండి నేరాలు, క్రైమ్స్. డ్రగ్స్ తీసుకోవడము, డ్రగ్స్ ఉంచడము, డ్రగ్స్ కొనడం కూడా క్రైమ్, డ్రగ్స్ అమ్మడం ఈజ్ ఏ క్రైమ్. దాంతో పాటు ఆ డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బు కావాలా, ఆ డబ్బు కోసం కూడా మళ్ళీ క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు పట్టుబడతారు, పోలీస్కి పట్టుబడతారు, కేసు రిజిస్టర్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పడకూడదు అని చెప్పి ఈరోజు మేము అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే యూత్ అంటే మన దేశ ఫ్యూచర్. సో మీలోనే మీరు మంచిగా చదివితే, మంచి ఉద్యోగాలు చేస్తే మన జిల్లాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీ ఫ్యామిలీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మన దేశానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఇదే యొక్క జనరేషన్ డ్రగ్స్కి అలవాటు పడితే, డ్రగ్స్కి అడిక్ట్ అయితే అంతా సర్వనాశనం అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు అవర్ కంట్రీ రైట్ నౌ. డ్రగ్ అడిక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు అవర్ కంట్రీ. ఇంకా వేరే ఆలోచనలు రావు, ఇంకా వేరే పని చేయలేకపోతారు. దాని తర్వాత డబ్బు అంతా దాంట్లో పోగొడుకుతారు, మళ్ళా డ్రగ్స్ కోసం క్రైమ్ చేయడం కూడా స్టార్ట్ చేయవచ్చు. అంటే ఈ ఒక ట్రాప్ లో మీరు ఒకసారి పడితే దాని నుంచి మీరు బయటికి రావడం చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. మాజీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణంలోని అన్నా క్యాంటీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడారు. మాచల పట్టణంలో అన్నా క్యాంటీన్ ను త్వరలోనే పునఃప్రారంభిస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పేదల కోసం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ను మరుగున పడివేయడం బాధాకరమని తెలిపారు. అభివృద్ధి జరిగితేనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. వైసీపీ మూకల కవ్వింపు చర్యలకి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి చర్యలకి పాల్పడవద్దని తెలియజేశారు. ఏ అధికారి అయినా ఫైల్ మిస్ అయిందని చెప్తే శాశ్వతంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామని తెలిపారు. ఇప్పుడు వాయిస్ తీసుకోవాలి.
ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఈ రోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి 500 నుంచి 1000 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్ళను కొనుక్కునే దుస్థితి ఈ మాచర్ల పట్టణంలో ఉంది. వీలైనంత త్వరలో ఒక సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి కూడా వాడుక నీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సహా ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ ఖర్చుతోటి వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తాం, పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అనుభవించారు. ఆ ఫలితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు కూడా దాంట్లో ఫలితాలను పొందుతారు. సామాజిక న్యాయం అంటే మేము నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి. అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా మరి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇలాంటి అవకాశాలు వస్తాయి. బస్సు యాత్రలు చేయటం మూలంగా సామాజిక న్యాయం జరగదు, మాటలతో సామాజిక న్యాయం జరగదు, అభివృద్ధితోటే సామాజిక తప్పించుకోవడం ఈ వైసీపీ నాయకులకి పరిపాటి. ఎవరైనా సరే అధికారులో ఈ ఫైల్ కనపడలేదు, ఆ ఫైల్ కనపడలేదు అని చెప్పేసి సాకులు చెప్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి కూడా రిమూవ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో రివ్యూ జరుగుతుంది. ప్రజల సొమ్ముని ఎవరు ఎంత దోచుకున్నారో లెక్కలు కడతాం, బయటకు తీస్తాం, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం. కార్యకర్తలు సంయమనంతో ఉండండి, మనకి 5 సంవత్సరాల సమయం ఉంది. ఎవరు ఎంత కష్టపడ్డారో, ఎవరికి ఏం చేయాలనేది అందరికీ ఒకరోజు సాధ్యం కాదు. ఈరోజు రేపు అన్నా క్యాంటీన్ లోకి వచ్చిన అందరికీ ఒకరోజు ఒకేసారి ప్లేట్ లో వడ్డిస్తాం కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. రాజకీయ అవకాశాలు కానీ మిగతా ఏ అవకాశాలైనా మాచిల మండలం విజయపూర్ సౌత్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు బసవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయపూర్ సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు, హెచ్ఎం కె కాంతారావు, మైలపల్లి అప్పలరాజు, ఆడెపు కోటయ్య, ఎరిపల్లి వెంకటేశ్వర్లు, తోటకూర పరమేశ్వరరావు, సత్యబాబు, కట్టారాజు, ఊరే మార్క్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ స్టూడెంట్ కి పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థికి నా ఆశీస్సులు. మీరు ఇంతకుముందు ఇదే స్కూలు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలు నల్గొండ జిల్లాలో ఉండేది. నల్గొండ జిల్లాలో ఉండి నల్గొండ జిల్లా నుంచి అక్కడికి అక్కడ గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ హై స్కూల్ మాస్టర్స్ అటు ఇటు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఇక్కడ ఉండేది. తర్వాత గుంటూరు జిల్లాకు మారింది. ఈ గుంటూరు జిల్లాకు మారిన తర్వాత ఇక్కడ అప్పటి నుంచి నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ చదివి అంతా మీలాగే బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రపంచంలో నలుమూలలో కూడా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల్లాగే మీరు కూడా చదువుకొని ప్రపంచం నలుమూలల వ్యాపించి మంచి ఉద్యోగాలు చేస్తారని, మంచి ఆఫీసర్లు అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానికి కావాల్సింది మీకు ఫస్ట్
మీ ఎవరైతే మీ టీచర్స్ ఉపాధ్యాయులు ఉంటారు, మనకాడికి అంతగానికి కావాల్సింది ఏంది? ప్రైవేట్ స్కూల్ కు పోయి 30,000 40,000 కట్టి కూడా దాంట్లో మనం ఇవ్వలేక ఏం చేసేస్తున్నారు. కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఐఎస్ ఆఫీసర్లు అయ్యారు, చాలా మంది విదేశాలలో కూడా పోయారు. అందుకోసం ఇంతకు మించి నాణ్యమైన చదువు ఎక్కడ అయినా సాగరు. ఎప్పుడు చదువులో నిన్న 99% మనకి ఇక్కడ మార్కులు వచ్చినాయంటే అది రికార్డు. ఉండేది 5 టీచర్లు, 5 కూడా 99 మంది పాస్ అయ్యారంటే చాలా టీచర్లు బాగా చదువు చెప్పినట్టు అర్థం. అదే 24 మంది స్టాఫ్ కనుక ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి స్టాఫ్ కోసం 24 మంది కోసం మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. బ్రహ్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఆ నుంచి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ అన్ని ఖాళీలన్నీ పూర్తి చేపిస్తామని సవినయంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెదకూరపాడు స్టేషన్ ఎస్ఐ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, నాటు సారాయి, ఇతర మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మండల పరిధిలోని 75 తాళ్లూరులో బుధవారం ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పెదకూరపాడు ఎస్ఐ వి వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెదకూరపాడు మండలంలో యువత డ్రగ్స్, గంజాయి, నాటు సారాయి, ఇతర మత్తు పదార్థాల అలవాట్లకు బానిసలు కావద్దని, మీ జీవితం నాశనం చేసుకోవద్దని తెలియజేశారు. కుటుంబంలో మిమ్మల్ని నమ్ముకున్న భార్య పిల్లలు ఉన్నారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోండింటూ యువతకు అవగాహనని కల్పించారు. కార్యక్రమంలో పెదకూరపాడు ఏఎస్ఐ రామానాయకు, తాళ్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, పిఈటి అరుణశ్రీ, భాస్కర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజులైనా ఇంకా అధికారుల వైఖరి మారకపోతే ఎలాగని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదరవాడ అరవింద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా చేస్తున్నా ఇంకా ఏర్పాటు చేయకపోవటాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం మారి ఇన్ని రోజులైనా ఎందుకు ఇంకా ఏర్పాటు చేయలేదని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ డిఈకి ఫోన్ చేసి ప్రశ్నించారు. ప్రభుత్వం మారింది, అధికారుల పద్ధతులు కూడా మారాలని అన్నారు. ప్రజల కోసం ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ సూచించారు. డిపార్ట్మెంట్ హెడ్ మార్చాలి. చంద్రబాబు నాయుడు గారి ఫోన్ గారి ఫోటోలు ఎక్కడ పెట్టలేదే
ఏడీ గారి దగ్గర లేదు, సబ్ స్టేషన్ లేవు, సబ్ స్టేషన్స్ లో కూడా లేవు సార్. అది అంటే జగన్మోహన్ ఉన్నప్పుడు ఆయన ఫోటో గంటలో పెట్టారు, అందరు తీసేసి జగన్మోహన్ ఫోటో తీసి గంటలో మార్చారు సార్. సార్ ఇవాళ 5 లోపల ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫోటో లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తారు సార్. ఇప్పుడు మాకు సెకండ్ హ్యాండ్ నుంచి వచ్చింది సార్ ఇది ఆర్డర్. నేను ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐసీడీసీ చూసి వస్తున్నాను, అది ఈవినింగ్ అలా పెట్టించేయండి సార్. మీరు ఏంటి బాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పెట్టాలి, మీకు అది కూడా ఐడియా లేదు. మరి మనం ఏం చేస్తాం సార్? సార్ కలెక్టర్ ఆఫీస్ లో గవర్నమెంట్ రాగానే ఇద్దరు ఫోటోలు పెట్టారు, ఎస్పీ ఆఫీస్ లో పెట్టారు. ఎక్కడ మన ఆఫీస్ లో మనం పెట్టుకోకపోతే దానికి మరి వాళ్ళకి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే పెట్టారంట, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పెట్టాలి, అది ఈవినింగ్ 5 పెట్టండి సార్. మిగతా ఆఫీస్ కూడా చూడండి సార్. కదా నర్సుపేట పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణ మున్సిపల్ కాంప్లెక్స్ ల వద్ద సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ కమిషనర్ తో కలిసి పలు ప్రాంతాన్ని పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ అత్యంత దారుణంగా ఉందని, రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలను వదిలివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో పర్యటించి సదుపాయాలను పరిశీలించారు. కనీస నిర్వహణ సదుపాయాలు కూడా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ ల ఆవరణలోనే చెత్త వేయడం, దుర్వాసన మధ్యే కాంప్లెక్స్ ఉండటాన్ని చూసి కమిషనర్ ను ప్రశ్నించారు. ఇలా ఉంటే ప్రజలు ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. తక్షణమే శానిటేషన్ పనులు చేపట్టాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఎమ్మెల్యే డాక్టర్ చెదరవాడ ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసులు అధికారులు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. Received 1,570 rupees on Google Pay for Business. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండవలసిన వార్డు సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చూస్తూ ఊరుకోవద్దని నర్సుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు ఆదేశించారు. పట్టణంలోని బరంపేట వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో సిబ్బంది లేకపోవడంపై మండిపడ్డారు. రికార్డులన్నీ పరిశీలించి ప్రతిరోజు సిబ్బంది గైర్ హాజరవటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. అలాంటి వారిని ఉపేక్షిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. మరొకసారి ఇలా జరిగినట్లు తెలిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని మున్సిపల్ కమిషనర్ ను ఎమ్మెల్యే డాక్టర్ చెదరవాడ పేర్కొన్నారు.
సార్ 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 ఒకసారి సార్ సార్ డాక్టర్ గారు ఒకసారి ఒకసారి పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు సేవలు కల్పించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆర్టీసీ అధికారుల్ని ఆదేశించారు. వినుకొండ ఆర్టీసీ డిపోను గురువారం ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. అనంతరం పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అధ్వానంగా దుర్గంధంగా వెదజల్లుతున్న మురుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచి అవసరాల మేరకు నూతన మరుగుదొడ్లు నిర్మించాలని, దెబ్బతిన్న ప్లాట్ఫామ్ బండ పరుపు ఆర్టీసీ కార్యాలయానికి మరమ్మతులు చేయించాలని, కాలం చెల్లిన బస్సుల్ని తొలగించి వాటి స్థానంలో నూతన బస్సు సర్వీసుల్ని వేయించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కిల మల్లికార్జునరావు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావు, డిఎం కోటేశ్వర్ నాయక్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ ని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఆర్ఎం శ్రీనివాసరావు గారు అలాగే డిఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు మెక్కన గారు అలాగే స్థానిక కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా టాయిలెట్స్ ఇవన్నీ కూడా అధ్వాన పరిస్థితిలో ఉంది. కొన్ని చోట్ల టాయిలెట్స్కి యూరినల్స్ దగ్గర వాటర్ సప్లై లేదు. అలాగే ప్రయాణికులకి అంటే మామూలుగా ఉన్నటువంటి ఫ్లాట్ఫామ్స్ సరిపోవట్లేదు. దానివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి చిన్న చిన్న అంటే టర్నింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయి యాక్సిడెంట్లు అయినటువంటి బస్ స్టాండ్లో కూడా యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. సో అంటే దీనికి 3 ఎకరాల పైన ఆర్టీసీకి కింద స్థలాలు ఉన్నాయి. క్వార్టర్స్ చూస్తే పూర్తిగా డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి. క్వార్టర్స్ వచ్చేసి డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి. క్వార్టర్స్లో ఎవరు నివాసం ఉండలేదు. అది సుమారు 50 సెంట్ల స్థలంలో క్వార్టర్స్ నిర్మాణం గతంలో జరిగింది. అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా క్వార్టర్స్లో ఎంప్లాయీస్ ఎవరు ఉండలేదు కాబట్టి అవన్నీ కూడా డిస్మెంటల్ చేసేసి మొత్తం కూడా ఈ బస్ స్టాండ్లు ప్రజెంట్ బస్ స్టాండ్ ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం వాళ్ళు దానికి సరిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి వినుకొండ, ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోయింది వినుకొండ బస్ స్టాండ్లో, దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు ప్రజెంట్. దీని అన్నింటినీ కూడా బస్ స్టాండ్ని మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ బస్ స్టాండ్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏమి కనపట్టలేదు. మరోపక్క రోడ్లన్నీ దెబ్బతినిపోయి జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డర్ మళ్ళీ కలుగుతాం. నమస్కారం.